ఇప్పుడు టైం 11 అవుతుందండి. అందరూ మెలకుతూనే ఉన్నారండి, ఎందుకంటే అప్డేట్ రావడానికి జస్ట్ 1 అవరే ఉందండి. చూసుకోండి అందరూ, ఏ నిమిషమైనా ఏ అప్డేట్ అయినా రావచ్చు, ఓపెన్ అవ్వచ్చు. ఒకసారి సైట్ను ఓపెన్ చేస్తూ మీ ఐడిని ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇందులో 2021 నుంచి సంబంధించిన 5వ ర్యాంక్ అయిన ఎక్సెల్సియర్ ర్యాంకు 500 డిపిస్ అప్గ్రేడేషన్ చేసుకునే వాళ్ళు మీ వ్యాలెట్లో 500 డిపిస్ రెడీలో పెట్టుకుని ఉండండి. ఏ నిమిషం ఓపెన్ అయినా కూడా అప్గ్రేడేషన్ చేసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మీకు వీడియో రూపంలో పాస్ చేస్తానండి. అలాగనే చెప్తూనే ఉన్నా కదా, నెక్స్ట్ ఇది PS3కి సంబంధించిన ఇన్కమ్ ప్లాన్ కూడా వస్తుందని. దాంట్లో కూడా ఏమైనా కొత్త ఇన్కమ్ ప్లాన్ రావచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం 2021లో ఎలాగో అగేటు 20 డిపిస్తోనే అప్గ్రేడేషన్ చేసుకున్నట్టే ఇందులో కూడా ఏం చెప్పలేము, వస్తే రావచ్చు. దానికోసం కూడా మినిమం $20 నుంచి $40 మీ వ్యాలెట్లో ఉంచుకోండి. అంటే దీనికోసం ఎక్సెల్ షేర్కి అప్గ్రేడేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం 500 డిపిస్ రెడీ పెట్టుకోండి. అంటే 500 డిపిస్ అంటే డైరెక్ట్ మనం ఎక్సెల్ షేర్స్ చేసుకునే అవకాశం ఉండదండి, ఎందుకంటే అగేటు, అమెజాన్ నైటు, బెరిల్, ఎంబెర్ ఇవన్నీ అయితేనే అప్పుడు ఎక్సెల్ షేర్కి అప్గ్రేడేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు డైరెక్ట్ ఎక్సెల్ షేర్కి అప్గ్రేడేషన్ చేసుకోవటానికి అవకాశం ఉండదు. ఫస్ట్ ఆ 4 ర్యాంకులు అప్గ్రేడేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ దీనికి అప్గ్రేడేషన్ చేసుకోవాల్సి వస్తుంది. లేకుంటే మీరు ఎంబెర్లో ఉన్నారనుకోండి, బెరిల్ చేసుకొని ప్లస్ దాని తర్వాత ఎక్సెల్ షేర్ ర్యాంక్ కూడా అప్గ్రేడేషన్ చేసుకోండి. అంతేగాని మీరు 2020 బాణంలో ఏ ర్యాంక్ అప్గ్రేడేషన్ చేసుకోకుండా డైరెక్ట్ ఈ దానికి చేసుకోవచ్చామని అనుకుంటా ఉంటారు, అలాగ ఉండదండి. ఫస్ట్ నుంచి అప్గ్రేడేషన్ చేసుకుంటున్న వాళ్ళకే నెక్స్ట్ 4th ర్యాంక్ అయిపోయిన తర్వాత 5th ర్యాంక్కి దీన్ని చేసుకోండి. నెక్స్ట్ ఏ ఇన్కమ్ ప్లాన్ అయినా రావచ్చండి, ఇంకా 1 అవర్ ఉంది. ఫస్ట్ మాత్రం మీకు ఏ న్యూస్ వచ్చినా కూడా మీకు అప్డేట్లో మీకు వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. అప్పటిదాకా ఛానల్లో ఏం అప్డేట్ వస్తుందో చూస్తూ ఉండండి. అన్ని ఛానల్లో చూస్తూనే ఉండండి. యూట్యూబ్లో ఎవరైనా ఏదైనా కొత్త న్యూస్ పెడుతున్నారేనో ఒకసారి చూస్తూ ఉండండి. మీరు కూడా అందరికీ ఫాలో చేయండి. ముందు మాత్రం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, మళ్ళీ న్యూ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. కొద్దిగా ఈరోజు 12 గంటల వరకు కొద్దిగా మెలకువతూనే ఉండండి. అప్పటి వరకు ఏదైనా న్యూస్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తా. ఓకేనా? ఓకే, ఉంటాను.